సార్, టెక్ మొత్తం మీరు టోటల్గా వరంగల్లో సరెండర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో మీరు చెప్తున్నారు అంత హ్యూజ్ మెటీరియల్ దొరికింది అని, అంటే మావోయిస్ట్ పార్టీకి ఒక దెబ్బ పడిందని మనం భావించుకోవచ్చు. ఖచ్చితంగా, అంటే ఒకటైతే క్లియర్గా చెప్పగలను, టెక్ మధు వచ్చిన తర్వాత ఆయన ఆ ఇన్వెస్టిగేషన్లో కానీ ఆస్పెక్ట్స్లో కానీ తీసుకున్న తర్వాత రెవల్యూషనరీ చేంజ్ అనేది వచ్చింది. అంటే మాకు సక్సెసెస్ కానీ, అంటే ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ మీద సక్సెస్ అయిందని నేను చెప్పను కానీ, బట్ మేము అనలైజ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ అనేవి కొన్ని వచ్చాయి. అలాగే ఆ రికవరీస్ కానీ, రెండోది వాళ్ళ శక్తి ఏంటి అనేది కానీ కొంత మనం అనలైజ్ చేసుకోవడానికి వీలైంది మాకు. ఓకే, అంటే అతను ఇచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా, ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కంటే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా కానీ ఒకరు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఇప్పుడు మీరైనా నా దగ్గర ఎన్నో రాబడుతున్నారు, దాన్ని మీరు అనలైజ్ చేస్తే మీరు దాన్ని ఏదో చేస్తారు. అలాగే వాళ్ళు ఇవ్వరు డైరెక్ట్గా. మనం ఏమైనా అడిగినామంటే మీ హెడ్ ఎవరు అని అంటే గణపతి అని అంటాడు, అది అందరికి తెలిసిన విషయమే. టెక్ మధు విషయంకి వస్తే టెక్ మధు కానీ ఇంకొక ఎవరైనా కానీ సరెండర్ అయిన వాళ్ళు కానీ అరెస్ట్ అయిన వాళ్ళు కానీ అన్ని ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వరు. మనం ఏంటంటే వాళ్ళు వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి దాన్ని అనలైజ్ చేసుకుని దాని మీద మనం కొంత లీడ్స్ అనేవి మనకు వర్కౌట్ అవుతాయి. బట్ టెక్ మధు రావడం వలన మాకు లీడ్స్ అనేవి 100% సక్సెస్ఫుల్ లీడ్స్కి ఛాన్సెస్ వచ్చాయి అంతవరకు చెప్పగలం. ఓకే, టెక్ మధు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లేదంటే అతను వచ్చిన తర్వాత మీరు అనాలిసిస్లో ఎవరు పెద్ద వ్యక్తులు ఏమైనా పట్టుకున్నారా? అంటే పెద్ద వ్యక్తియా చిన్న వ్యక్తి అనేది పక్కకు పెట్టండి, బట్ లీడ్స్ అనేవి మనకు బాగా డెఫినెట్గా మనకు అడ్వాంటేజ్ అనేది అయింది. ఓకే, జనరల్గా మీరు ఇంటరాక్షన్లో వాళ్ళతో గంటలు గంటలు కూర్చొని మాట్లాడడం వల్ల ఎలాంటి ఇన్పుట్స్ వస్తుంటాయి? మిగతా లాంటెడ్ పోలీసుల లాగా వాళ్ళని కొట్టడం తిట్టుకుని ఉంటుంటుంది కదా. అంటే మనం గంటలు గంటలు మాట్లాడడం అంటే మనం రోజంతా మాట్లాడితే 10 నిమిషాల ఇన్ఫర్మేషను వస్తుందేమో మనకు ఒక రోజంతా మాట్లాడితే. లాండెడ్ పోలీసు లాగా మీరు అది తరలి, అంటే ఇప్పుడు కొట్టడం తిట్టడంలో వచ్చేది ఏమి ఉండదు మనకు. కొట్టడం వల్ల వస్తుంది, తిట్టడం వల్ల వస్తుంది అనేది కాదు. వాళ్ళ గురించి ముందు మనం తెలుసుకోవాలి కదా, వాళ్ళ సిద్ధాంతం ఏంటో వాడేంటో అనేక మన కథ ఏంటో మనకు తెలిస్తే మిగతా విషయాలు తెలుస్తుంది మనకు. ఆ అనలైజింగ్ అనేది జరుగుతుంది, కొంచెం చాలా స్లో ఉంటుంది. అంటే ఇంట్రాగేషన్ అనేది మనం ఇంట్రాగేషన్ కంటే పదం ఇంటర్వ్యూ అని పదం కరెక్ట్. ఓకే, మీరు ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడు టాప్ లీడర్ని ఎవరిని బాగా ఇంటర్వ్యూ చేశారు? ఆ ఇంటర్వ్యూ వల్ల వాడు బ్రేక్ అయ్యాడో కాలేదు? అంటే బ్రేక్ అనేది ఎవరైనా కానీ బ్రేక్ కారు జనరల్గా. అంటే వాళ్ళు ఫీలింగ్ వాళ్ళు మేము బ్రేక్ కాలేదని వాళ్ళు ఉంటారు, మన ఫీలింగు వాళ్ళు బ్రేక్ కాలేదనే ఉంటుంది. మరి కూర్చున్న తర్వాత అనలైజ్ చేసినాక మనకు బ్రేక్ అయినట్టే ఉంటుంది.